ఇక మా పార్టీలో అసంతృప్తి చాలా పెరిగిపోతుంది ఈ మధ్యన అది నాతో మొదలైంది అని నలుగురు ఎమ్మెల్యేలతో వచ్చింది ఇప్పుడు మూడు సంవత్సరాలు పదవి కాలం ఉన్నా కూడా అది పెద్దలు పిల్లి సుభాష్ చంద్ర బోస్ గారు ఆయన ఇంటి పేరు పిల్లే కావచ్చు బట్ రియల్ పులి అంటే ఆయన హ్యాట్స్ ఆఫ్ ఆ పదవిని నేను వదిలేసి మా అబ్బాయికి కానీ నాకు కానీ ఎమ్మెల్యే సీట్ ఇవ్వకపోతే ఈ పదవి నేను వదిలేస్తాను అని చెప్పి మరి ఆయన చాలా బాధపడటం జరిగింది. మరి వీరు వారిని కలిశారు. జనరల్గా ఈ మధ్యన నేను విన్నది ముఖ్యమంత్రి ఎదురుకున్న కుర్చీలు ఉండలేదండి. ఈ మధ్యన దీనికి జయలలిత మోడల్ వెళ్తున్నట్టున్నారు ముఖ్యమంత్రి గారు. ఎదురుకున్న కుర్చీలు ఉండవట అధికారులు కాని మరి వీళ్ళైనా టక్కడి నుంచి ఇంట్లో ఆఫీసులో సెక్రటేరియట్లో అయితే ఉంటాయి కానీ సెక్రటేరియట్కి వెళ్ళి కదా ఏదో మాట్లాడేసి వెళ్లాలట. మరి వారికి చాలా అవమానం జరిగినట్టుగా మరి నాకున్న సమాచారం. మా రెండు జిల్లాల్లో బీసీల్లో మేజర్ పర్సంటేజ్ ఉన్న సత్యబలిద సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ నాయకులు బోస్ గారు ఆయన సాఫ్ట్గా కనపడతారు కానీ చాలా పట్టుదల గల వ్యక్తి, ఉన్నతమైన వ్యక్తి, అంత మంచి వ్యక్తి. మనోభావాల్ని దెబ్బతీశారు అంటే డెఫినెట్గా శంకనాగిపోతుంది మా పార్టీ అని నాకు భయంగా ఉంది. ఎందుకంటే ఇంకా పార్టీలో ఉన్నాను కనుక శంకనాగిపోకూడదని అనుకుంటున్నాను కనుక. మరి అటువంటి మంచి వ్యక్తిని ఇంత మానసిక క్లేశానికి గురి చేయటం అది సమంజసం కాదు. బట్ నిపుగప్పి నిప్పులాగా ఇంకా ఎన్నో చోట్ల ఉంది. మరి నాకున్న సమాచారం మేరకు ఇప్పుడు కొన్ని ఎమ్మెల్యేల సీట్లన్నీ కూడా ఫైనలైజ్ చేసి చాలా పెద్ద అమౌంట్ డిమాండ్ చేస్తున్నారు అని నాకు వచ్చిన సమాచారం. మరి మూడు పదవులు తక్కువ కాకుండా మరి ముందు ఇవ్వాలని, వాళ్ళకే టికెట్లని ఎంతో మంది థ్యాంక్ యూ బాబాయ్ అన్నారని తెలిసింది. చూద్దాం ఎంతమంది టికెట్లు దక్కించుకుంటారు, ఎంతమంది తమ ధనాన్ని రక్షించుకుంటారు. ఎందుకంటే మరి ఈ అరాచకాలు, ఈ దమనకాండలు ఇవి చూస్తూ ఉంటే టెంపరీగా సర్వేల్లో కొంతమంది చెప్పడానికి భయపడి మరి ఓట్లు తీసేస్తారేమో అని భయపడు, లేకపోతే ఈ కాస్త కోస్త పథకాలు తీసేస్తారని భయపడు తప్ప ఇన్ రియాలిటీ అవుట్. ఇక్కడ ప్రజలు దృష్టిలోకి ఉంచుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా నా బీసీలో, నా ఎస్సీలో, నా ఎస్టీలో అని ఆక్రోష్ ఇస్తాడు కదా నా ప్రస్తుత నాయకుడు. ఆ ప్రస్తుత నాయకుడు ఆక్రమణ ఆక్రోషం పెద్ద జోక్ ఏంటంటే ఆయన పెత్తందారులపై పోరాడుతున్నారు. విశాఖకి పెత్తందారు ఎవరంటే ఒకప్పుడు విజయసాయి రెడ్డి, ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డి. గుంటూరు ఏరియాకి పెత్తందారు ఎవరండి? అయోధ్య రామరెడ్డి. ఇంకేదో ఏరియాకి పెత్తందారు ఎవరంటే చిత్తూరు సైడ్ పెద్దిరెడ్డి రామచంద్ర. మా ఏరియాకి పెత్తందారు ఎవరంటే మా గోదావరి జిల్లాకి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. వీళ్ళు పెత్తందారు, పూర్వం మనం పాలగేళ్ళు అనే ఉన్నాం, ఇప్పుడు కొత్త పరిభాషలో వీళ్ళు పెత్తందారు. కానీ అసలు పెత్తందారులందరినీ నువ్వెట్టి అది ఏ పెత్తందారుల మీద మీరు పోరాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అది ఎవరు పెత్తందారులు అంటే అసలు మీ పెత్తం చూస్తేనే బెదిరిపోయి పారిపోతున్నారు ఇతర నాయకులు, అది ఎవరి మీద మీరు పోరాడుతున్నారు? పెత్తందారులు అయితే ఉన్నది వీళ్ళే, మీరు అది కలిపి దోచుకుంటున్నారని చెప్పి నిన్న నారా లోకేష్ గారు కూడా అన్నాడు. సో మరి ఈ పెత్తందారుల వ్యవస్థ ఏంటో, ఈ పోరాటం ఏంటో, పైగా దానికి చాలా అసభ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే పవన్ కళ్యాణ్ గారు అదేదో ఆ పళ్ళకి మోస్తున్నట్టుగా
వక్రీకరించి వైఎస్ఆర్సీపీ అనగా నా ప్రస్తుత పార్టీ వాళ్ళు రాష్ట్రం అంతా సిగ్గు లేకుండా ఫ్లెక్సీలు కూడా వేసుకుని ఆ ఫ్లెక్సీలు ఎవరన్నా పీకితే ఊరుకో అని చెప్పి బెదిరించారు. ఫ్లెక్సీలు వేసుకుంటే ఏమవుతుందయ్యా? జరగబోయేది నేను చెప్తున్నా. అది ఒక రథం, కురుక్షేత్ర యుద్ధం రథం. ఆ రథంలో చంద్రబాబు నాయుడు గారు ఉంటాడు. ఆ రథం నడిపి స్టిల్లు పవన్ కళ్యాణ్ గారు ఉంటాడు. జెండాపై కపిరాజు ముందుసృత రాజశ్రేణియం ఆ మోడల్లో కురుక్షేత్ర ఎన్నికల కురుక్షేత్రంలో ఎవరో ఎవడ పలకే మొయ్యడు. సమిష్టిగా యుద్ధం, కౌరవుల అంతం జరుగుతుంది. సో మీరేదో పోస్టర్లు వేసుకుని వాళ్ళు ఏదో వస్తున్నట్టు, ఈయనేమో ఇలాగా పెద్ద బాహుబలి రెండు ఇచ్చేసి స్టిల్లు, ఈ రకంగా స్టిల్ ఇచ్చేసి వెనకాలంట వేదోళ్ళంట. అసలు వాళ్ళందరూ మీ చేతుల కింద మీ కాళ్ళ కింద నలిగిపోతున్నారు బాబు. కాపాడటానికి వాళ్ళు వస్తున్నారు, వీళ్ళందరినీ మీరు తొక్కేస్తున్నారు. ఇలాగా కాపాడటానికి వాళ్ళు వస్తున్నారు. అది అలాంటి పోస్టర్లో ఇల్లు కూడా వేస్తారు. అప్పుడు పీక్కుంటారా? మీ బొచ్చే పీక్కుంటారా? ఆ పోస్టర్లే పీక్కుంటారా? డిసైడ్ చేసుకోండి. అనచాలని చూస్తే ఎగిరిదంతారనే విషయం గుర్తుపెట్టుకోండి. సరే, మరి కళాతీతమైన ఇంకేం ప్రశ్నలు ఉన్నా రేపు రెండు చెప్పుకుందాం.